Rastam Lokotaga Yerpadina Girviar Jillaloni Baganga Agency Pardilo Araku Paderu Rampachodavaramnu Paderu Kendranga Notranga Yerpataina Alluru Sitaram Raju Jillanu Adhikara Lansanalto Jilla Collector Sumit Kumar Praramincharu ee Karyakramamlo JC Suraj Dhananjay Sub Collector Abhishek Jilla SP Satish Kumar MP Madhavi MLA Bhagyalakshmi Vividha Shakala Adhikarulu Palgunnaru Just ఇప్పుడే మాన్యబల్ చీఫ్ మినిస్టర్ 26 కొత్త జిల్లాకి ఇనాగరేషన్ కూడా చేశారు అండ్ అల్లూరు సీతారాం రాజు కూడా కొత్త జిల్లా ఆర్పించడం ముఖ్యంగా చూస్తే ఒక రెండు రెవెన్యూ సబ్ డివిజన్ రెండు ట్రైబల్ డివిజన్ పాడేరు యాజ్ వెల్ యాజ్ పచ్చోడవరం మరి చింతూరు కూడా అల్లూరు సీతారాం రాజు డివిజన్ సుమారు ఒక 22 మండలం ఉన్నాయి ఈ పాపులేషన్ చూస్తే సుమారుగా ఒక 99.9% పాపులేషన్ పెద్ద జిల్లా తీర్చడం జరిగింది 12,000 స్క్వేర్ కిలోమీటర్ ఉంటుంది ఏరియా సుమారుగా ఒక 10 లక్షల నుంచి 11 లక్షల పాపులేషన్ కూడా ఈ జిల్లాలో బేసిక్ వస్తుంది సో నేను స్పీకర్ జాయింట్ కలెక్టర్ ఈఓ సబ్ కలెక్టర్ పాడేరు సబ్ కలెక్టర్ రంపా చోడవరం అందరూ ఈరోజు సమావేశంలో పాల్గొన్నాం జస్ట్ ఒక కలెక్టరేట్ కూడా ఇనాగరేషన్ జరుగుతుంది సో ఇది ఒక ట్రాన్సిట్ అకామిడేషన్ గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక ఇంటిగ్రేటెడ్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లా నుంచి 26 జిల్లా మనము పెంచడంతో పాటు మనం దాంట్లో ఒకటైన అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో 4 మండలాలు రంపచోడవరం సారీ 4 సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరంగా చూసామంటే 4 సబ్ డివిజన్లు రంపచోడవరం చింతూరు తర్వాత చింతపల్లి అండ్ పాడేరు దీన్ని బేస్ చేసుకుని దాదాపు 22 మండలాలు మన దగ్గర ఉన్నాయి మనకి ఛత్తీస్గఢ్ తెలంగాణ తర్వాత ఒరిస్సా 3 రాష్ట్రంతో పాటు కూడా బార్డర్ కూడా మనం షేర్ చేసుకుంటున్నాము సో దీనిట్లో మన ఎక్స్ట్రీమిషన్ పరమైన ఛాలెంజెస్ తర్వాత మనకి డెవలప్మెంట్ రిలేటెడ్ ఛాలెంజెస్ తర్వాత మనకి ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ అది కాకుండా మన గిరిజన ఏదేది సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎంత త్వరగా సాల్వ్ చేయగలుగుతామో సాల్వ్ చేయడం అనేది మన ప్రయారిటీగా ఉంటాయి సో దీనిట్లో కూడా మన అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఎంత ప్రయత్నం చేస్తామో చేసి గిరిజనులకు తోడుగా ఉంటామని చెప్పి ఆశిస్తున్నాను మీకు ఎట్లా ఇక్కడ గిరిజన ప్రాంతం అలాగే టచ్ ఉంది కదా సార్ గిరిజన ఎట్లా మరి ఎట్లా చేద్దాం అంటే అంటే దీని ముందు ఏఎస్పి చింతపల్లిగా పనిచేయడం జరిగింది దాని తర్వాత మనం ఓఎస్డి నర్సీపట్నంగా పనిచేయడం జరిగింది దాదాపు 3 సంవత్సరం మాకు ఈ గిరిజన ప్రాంతంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీనిట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి గిరిజనలోడు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి మనం ఎంత దూరం పనిచేయాలన్న ఒక అవగాహన ఉందన్నది నాకు పాజిటివ్గా తీసుకుంటున్నాను ఆ పాజిటివ్నెస్తో పాటు అది నాకెందుకు పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్నెస్ని స్ప్రెడ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఎంత సంవత్సరం ఇక్కడ ఉంటానో దాంట్లో మనపూర్తిగా గిరిజనుల యువతలకి ఎస్పెషలీ వాళ్ళ కోసం కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇలాంటి విషయం కూడా మన పోలీసులు ఒక భాగంగా తీసుకుని ఎంత బాగా చేయాలో దీని ముందుకు ఎలాగా చేస్తామో దానికి ఇంకా బెటర్గా చేసి ఈ గిరిజన ప్రాంతానికి తోడుగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ